హాయ్ హలో, వెల్కమ్ టు గాసిప్ అడ్డా. మరి ఈరోజు మనతో ఫస్ట్ ర్యాంక్ రాజు టీం ఉన్నారు. అసలు ఈ జర్నీ అంతా ఎలా జరిగింది, ఈ జర్నీలో విశేషాలు ఏంటి, ఇవన్నీ ఆ టీంతోనే మాట్లాడి తెలుసుకుందాం. లెట్స్ గో. సో హాయ్, 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 ఎలా ఉన్నారు? గ్రేట్, మీరు ఎలా ఉన్నారు? యా, నేను చాలా బాగున్నాను. సార్, రాజు అని పిలవాలా లేకపోతే చేతన్ గారు అని పిలవాలా? నన్న చేతనే ప్రస్తుతం, బట్ ఈ వన్ వీక్ వరకు నన్ను రాజు అని పిలిచినా పర్లేదు. ఓకే. సో మరి రాజు గారిని ఫస్ట్ క్వశ్చన్, మరి విద్య 100%, బుద్ధి 0% అనేది జస్టిఫై అవుతుంది అనుకుంటున్నారా? యాక్చువల్గా అది జస్టిఫై అవ్వకూడదని సినిమా తీసాం. అంటే విద్య 50%, కానీ బుద్ధి 100% ఉండాలి. అండ్ విద్య 0% అయ్యి బుద్ధి 100% అయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం చాలా అన్ఎడ్యుకేటర్స్ ఎంతో సక్సెస్ అయినట్టు చూసాం అది. ఓకే, బట్ నెగిటివ్ కామెంట్స్ రాలేదు, అంటే ఈ టైటిల్ చూడగా, అంటే ఈ స్లోగాన్ చూడగానే ఎడ్యుకేటెడ్ అంటే ఎవరైతే ఫస్ట్ ర్యాంకర్స్ ఉంటారో వాళ్ళందరూ హర్ట్ అయిపోయి ఎవరు మెసేజ్ పెట్టలేదు? అలాగేం అంత సీరియస్గా హర్ట్ అవ్వరు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఫస్ట్ ర్యాంకర్స్ ఫేస్బుక్లోని ఇన్స్టాల్లోని ఉండరు, వారు యూట్యూబ్లో మా ట్రైలర్ రసర్ చూడరు. మహా అయితే పోస్టర్లో ఎక్కడో చూస్తారు, ఓన్లీ బయట పోస్టర్ పబ్లిసిటీ మాత్రమే చూడగలరు వాళ్ళు. అది కూడా అంత చిన్న క్యాప్షన్ చదివే అంత ఓపిక, టైము, ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకు ఉండదు. సో ప్రస్తుతం అయితే ఎవరు కామెంట్ చేయలేదు దాని గురించి. అంటే ర్యాంకర్స్ గురించి ఇంత అనాలిసిస్ చేశారా? అంటే అది కామన్ కదా, బేసిక్గా ర్యాంకర్స్ ఎవరు. సో లేదంటే వాడికి ర్యాంక్ ఎలాగొస్తుంది ఇలా సినిమాలు చూసుకుంటూ కూర్చుంటే అది. సో కానీ మిగతా వాళ్ళందరూ కూడా 100% వాళ్ళు, అంటే నువ్వేరా నువ్వేరా అని చెప్పి ట్యాగ్లు వాళ్ళ మీద వాళ్ళ మీద పోస్ట్ చేయడాలు, వాళ్ళకి పంపించడాలు, అరే ఇగోరా నీ బయోపిక్ రా ఇది నిన్ను చూసే తీసారా అని వాళ్ళకి వాట్సాప్లో పంపించడాలు, అవన్నీ జరిగినాయి అన్నమాట. సో అలాగే టాపర్స్ని వేరే వాళ్ళు ఏడిపించడానికి ఇది వాడుకున్నారు ఈ సినిమాని. ఓకే, సో అలా మీరు ఎప్పుడైనా ఏడిపించారు మీ ఫ్రెండ్స్ని? నా ఫ్రెండ్స్ ప్రస్తుతం టాపర్లందరూ కూడా ఇంకా అంటే రాజులా సెకండ్ హాఫ్లా మారిపోయారు మ్యాక్సిమం అందరూ. సో నాకెవరు ఇంకా అలాగా రిమైనింగ్ లేరు అనమాట. ఓకే, సో మరి మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఫస్ట్ ర్యాంక్ రాజు? జర్నీ వాస్ గ్రేట్ అండ్ షార్ట్, we had a lot of fun while shooting, so it's got an entertainment package you can say. So okay, so starting alasla opportunity ela vachindi, ante meer approach ayaro or lekapothe casting valla ela vachindi? How do you like get the opportunity? Acha. Okay, translation is also important. Yeah, so my first film I released and they saw my pictures, I met them, they auditioned me and the whole process happened and then I was bored. ఓకే, సో చాలా సింపుల్గా చెప్పారు. మరి రమ్య గారు, ఇట్ వాస్ టూ ఆడిషన్స్ ఉంది, ఆడిషన్స్ వల్లే వచ్చింది అనుకుంటా. ఓకే, సో ఆడిషన్లో ఏం చేశారు, ఆడిషన్ చేయమంటే ఈ సినిమాకి? ఈ సినిమాకా? లైక్ నా క్యారెక్టరే ఒక డైలాగ్ ఇచ్చారు, శివ అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్. సో ఓకే, యా, దాని తర్వాత ది థాట్ ఐ వాజ్ వెరీ లైక్ ఈ క్యారెక్టర్కి పర్ఫెక్ట్ అని చెప్పేసి తీసుకున్నాను. సో అసలు నేను చూడాలనుకున్నాను ఆడిషన్ అంటే ఎలా ఉంటుంది. సో ఈ సపోజ్ అంటే మీకు ఏమి ఇచ్చారు ఇప్పుడు షివ గారు, మీరు ఏం చేశారు? చాలా బాగా చేస్తుంది ఇప్పుడే చేయాలి. అదే, ఒక 1 or 2 minutes జస్ట్, అంటే నేను యాంకర్ 1 or 2 minutes, వన్ ఆర్ టూ మినిట్స్, వాట్ వాట్ షుడ్ ఐ డు? అంటే ఆ రోజు మీకు షివ గారు ఏమైతే ఇచ్చారో అది చేస్తే చాలు. ఇట్ వాజ్ 1 year back, ఇట్ వాజ్ మై ఓన్ డైలాగ్, ఐ డోంట్ యాక్చువల్లీ రిమెంబర్. I don't actually remember. Okay, so normal gelaga audition ante yeah, it's okay Chetan. Choose a producer, choose a bold role, so opportunities avani mar miss chestunte how naakanna chala danger lo undu Chetan. See, Kashish is a boy, imagine you are proposing to her. Why, you are not a boy? But if she sees me, she won't get that feel. Yeah. She'll get a different feel. She'll get a different feel. So that's why... She can get you, say. No, not on you. On her. Yeah, okay. Okay. Okay, start. Yeah. Hi, Kashish. Hi. You're looking gorgeous. Thank you. I just wanted to tell you something. I'm really nervous, but... it has been like 6-7 months... when I started loving you and... You actually met me then. Yeah, the first time. Until the first time.
Why did you hide it for so long? See, I don't want anyone to know my, you know, my love affairs or anything. But now I'm open for anything. So I guess I love you, maybe. Sorry, I like only boys. Yeah, but craziest love. Okay, so మరి చేతన్ గారు మరి ఈ ఫస్ట్ ర్యాంక్ రాజు జర్నీలో మరి డైరెక్టర్ గారి గురించి ఒక పాజిటివ్ చెప్పాలి ఒక నెగిటివ్ చెప్పాలి. ఓకే, పాజిటివ్ అయితే 200% మాకు ఫ్రీడమ్ ఇస్తారు ఫస్ట్, అంటే లైక్ వాట్ ఎవర్ స్క్రిప్ట్ తోటి ఇచ్చేయగానే మన ఇష్టం, మనం ఎలాగ కావాలంటే అలా దాన్ని మార్చుకోవచ్చు, ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు, మన ఓన్ స్టైల్లో చేసుకోవచ్చు అనమాట. సో దాట్ ఈస్ 100% పాజిటివ్. నెగిటివ్ అయితే నన్ను రోజు అంటే టైంకే నేను రానని ముందే ఫిక్స్ అయిపోయి ఒక 2 hours 3 hours తర్వాత షెడ్యూల్ అయినా ఒక 2 hours బిఫోర్ పెట్టేస్తారు. సో రోజు నన్ను పొద్దున్న లేపేస్తారు, అది ఒకటే నెగిటివ్ అది. ఓకే, సో మరి కాశీష్ గారు, వాట్స్ యువర్ బెస్ట్ మూమెంట్ ఫర్ దిస్ ఫిల్మ్? I think every moment that I've spent with everyone is the best moment. I can't remember one moment that I can say, but I think when we completed our shoot or when we shot our songs in Camptown, I think that was really good. Okay, yeah. So Mari, Ramya garu, like on screen akunda off screen, I felt like a family. I was crying on the last day. It was really I actually cried. So anta affectionate. What happened on the last day was, I said, see, you are going to miss everyone a lot. People like you will, like my before movie, Gulf movie, that heroine also cried because she missed the whole fun atmosphere. So then I was like, even you will cry. And then she was like, no, I won't. And then like that the whole day, then in the evening, right after pack up, I see suddenly everyone gathered around there and full, he was crying full. I really felt like I'll be missing this whole family. Asalu movie shooting lane undedi kada oka family enta pampering, it was so good. So obviously I started crying mottham 2 liters. Actually danichi fact em jarugutundante nenu కాశీష్ గారిని అడిగాక క్వశ్చన్ రమ్య గారు అన్నాను, అంతే ఇంకా క్వశ్చన్ అడగలా. సో తిన్న అడిగిన క్వశ్చన్కి తను కూడా ఆన్సర్ చెప్పేసింది. ఓకే, నీకు డిఫరెంట్ ఉంది, అదే మా షుగర్ అంటే. ఓ, ఇందాక అంత కప్ కేక్స్ అందుకే తినకూడదు. ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ అయిపోయి రమ్య గారు అనే లోపు డిఫరెంట్ క్వశ్చన్. ఓకే, సో మరి ఈ సినిమాలో మరి ప్రియదర్శి గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, మరి ఇలా అంటే పెద్ద పెద్ద యాక్టర్స్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇది నా ఫస్ట్ మూవీ కదా ఫుల్ ఫ్లెడ్జ్గా. సో ఐ వాజ్ వెరీ ఆనర్డ్ టు వర్క్ విత్ సచ్ గ్రేట్ యాక్టర్స్ అండ్ నాకు ఒక మంచి నా లైఫ్లో లైక్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా. దిస్ మూవీ ఈజ్ రియల్లీ సంథింగ్ ఫర్ మీ. సో అది, ఐ వాజ్ వెరీ హ్యాపీ టు వర్క్. I was really blessed to work with them. Okay, so ippudu Chetan garu ki oka typical question. Naaku telusu easy ga cheppestaru but still. So mari veellidderlo best actor evaru ante em cheptaru, okalli pere cheppali, sarcastic ga asalu cheppakoddu. Best actor, I mean best actress, best actress. Okay, in like terms of acting. Yeah, in terms of clearly I'm sorry, yeah. I have to. Yeah, she's a great actor. Yes, yeah, obviously even I agree. Okay, she so will improve. She's improving, yeah, very rapidly, very fast. But she's a pro already. Yeah. Okay, then sarcastic ga cheptaru anukunna. Villiddaru allara ekku chestaru, evaru ekku chestaru. Clearly, 5 minutes lone telisipoddu meeku. Adi inka allara ante baboy adu asalu allara kaadu, edo papam inka. But that is what will make the whole team like lively. It will keep everything lively and you know, that's when you don't feel like it's work.
ఎందుకంటే ఎప్పుడైతే వర్క్ లా ఫీల్ అయ్యామో అది చేయడానికి అలా అలా ఇంట్రెస్ట్ లెవెల్స్ తగ్గిపోతాయి అండ్ మనకి యాక్టింగ్ కానీ ఏవి కానీ ఇట్ వోంట్ కమ్ అవుట్ సో న్యాచురలీ. సో అండ్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఆబ్వియస్లీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అలాగే తినేమి సైలెంట్ ఏం కాదు తినలో కూడా చాలా అల్లరి ఉంటుంది. ఐఎమ్ సేయింగ్ జస్ట్ బికాస్ ఐఎమ్ సేయింగ్ దట్ షీఈస్ యు నో నాటీ అండ్ ఆల్ ఇట్స్ నాట్ దట్ యు ఆర్ నాట్ ఆల్సో బట్ షీల్ గివ్ నైస్ కమ్ బ్యాక్స్ టు చేతన్ విచ్ ఐ కాంట్ వో. It's just that she acts decently in front of like interviews and public and yeah. Okay, so మరి సినిమాటోగ్రఫీ గురించి అంటే ఈ సినిమా సినిమాటోగ్రఫీ గురించి ఏం చెప్తారు? సినిమాటోగ్రఫీ సూపర్బ్ లైక్ ఎస్పెషలీ వాళ్ళు ఏంటంటే ద హోల్ కెమెరా డిపార్ట్మెంట్ దే గో అహెడ్ దే టేక్ వన్ స్టెప్ అహెడ్ అండ్ దే విల్ ట్రై లైక్ డిఫరెంట్ స్టఫ్ లైక్ విత్ డ్రోన్ షాట్స్ అవనివ్వండి ఆర్ లైక్ యూజువలీ ఐ హావ్ లైక్ షాట్ ఫర్ 3-4 మూవీస్ టిల్ నౌ రైట్ సో వాట్ దే డూ ఇస్ దే జస్ట్ హ్యావ్ టిపికల్ షాట్స్ యూజువలీ ఓకే ఒక లాంగ్ షాట్ ఒక రన్ షాట్ ఒక ట్రాలీ ఇన్ షాట్ అవుట్ షాట్ అలాగే ఉంటుంది బట్ హియర్ దే కీప్ లైక్ యు నో ట్రయింగ్ న్యూ స్టఫ్ లైక్ సింగిల్ టేక్స్ చేద్దామన్న లేదంటే ఒక ఏంటి స్టెబిలైజర్ షాట్ లేదంటే డ్రోన్స్ ఇవి అవి అన్ని దే విల్ కీప్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ ద బెస్ట్ పార్ట్ దట్ ఐ ఫౌండ్ అబౌట్ ద డిఓపి ఈజ్ ద టైమ్ దే డోంట్ టేక్ ఎనీ టైమ్ యూజువలీ డిఓపీస్ ఈట్ అప్ అ లాట్ ఆఫ్ టైమ్ సో ఆ టైమ్ అనేది వాళ్ళు చాలా ఫాస్ట్గా ఇట్ లైక్ ఆల్మోస్ట్ కొన్ని కొన్ని షార్ట్స్ అయితే అయిపోగానే వెంటనే అలాగ పక్కెళ్ళేవాడిని మళ్ళీ పిలిచేవారు అండ్ ఇంత ఫాస్ట్గా అయిపోయిందా ఎలాగంటే ఇంకా ఐ కుడ్ బిలీవ్ ఆల్సో బట్ దట్ ఈస్ వాట్ విల్ కీప్ ద వర్క్ గోయింగ్. అసలు ఒక మూవీ బాగా రావాలంటే డిఓపి టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దో వాడు ఎక్సలెంట్ అవుట్పుట్ ఇచ్చిన ఇఫ్ ఈ టేక్స్ టూ మచ్ టైమ్ దర్ ఇస్ నో పాయింట్ ఎట్ ఆల్ ఆల్ ద ఎస్పెషలీ యాక్టర్స్ విల్ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ యాక్టింగ్. సో మరి ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇన్ ఇన్స్టా ఆర్ వాట్సాప్? I've got a lot of compliments and not like everybody who's seen the film also in the trailer, teaser, I've been getting a lot of compliments. But one was, which I felt was really good, was Maruti sir complimented me when I met him at the teaser launch that, you know, you acted really well. So I think that's one compliment that I was flying high. Okay, so my Ramya garu, meek evaraina ante generally Facebook lo ekkuva chaala mandi మామూలు మెసేజ్ పెడుతూ ఉంటారు ఎప్పుడు ఒకసారి రిప్లై ఇవ్వకపోదా అని తిడుతూ ఉంటారు కొంచెం ఎందుకు రిప్లై ఇవ్వవా పొగరా అని. సో అలా మీకు వచ్చిన ఏదైనా వర్స్ట్ సిచ్యువేషన్ ఏదైనా ఉందా? నాకు ఫేస్బుక్లో కాదు కానీ ఇన్స్టాగ్రామ్లో వస్తూనే ఉంటాయి నీకు ఎంత పొగరు అసలు ఒక్క రిప్లై అప్పుడే సెలబ్రిటీ అనుకుంటున్నావా అలా వస్తూనే ఉంటాయి. సో అవన్నీ అసలు నేను పట్టించుకోను. సో ఐ జస్ట్ చూస్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్ అండ్ ట్రై రిప్లైయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దో ఐ గెట్ మెనీ. అదే ఓకే రిప్లై ఇస్తూ ఉంటారు అయితే ఇది చూసాక అందరూ పెట్టేస్తారు డెఫినెట్లీ. యా లైక్ ఆ కాంప్లిమెంట్ చాలా జెన్యున్ అనిపిస్తే లైక్ ఐ డోంట్ రిప్లై యూఆర్ సో గుడ్ లుకింగ్ అలా వాటికి కాదు కొంతమంది హార్ట్ఫుల్గా పెడతారు సో దోస్ రియల్లీ యునో ఆ ఫీలింగ్ వస్తుంది లోపల అబ్బా రిప్లై ఇవ్వాలని ఐ డెఫినెట్లీ రిప్లై దెమ్. ఓకే సో మరి చేతన్ గారు అంటే నార్మల్గా ఒక సీక్రెట్ అన్నమాట ఎప్పుడైనా మెసేజ్ చేస్తే అలాగా కొంచెం మానిపులేట్ చేసి ప్లస్ అందంగా ఉండాలి ముందే చెప్తున్నా లేదంటే. సో మరి చేతన్ గారు మామూలుగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక సినిమా స్టార్ట్ చేసి అనుకున్నదంతా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని దాన్ని రిలీజ్ చేయాలి అంటే చాలా డిఫికల్టీస్ ఉన్నాయని జనరల్గా అంటూ ఉంటారు. సో అలా మీరు ఏదన్నా రిలీజ్ చేసే వరకు ఏదైనా డిఫికల్ట్ ఏదైనా ఫేస్ చేశారా? అంటే యాక్చువల్గా చాలామంది అలాగ అనుకుంటారు బట్ దట్స్ అ మిత్ ఓకే ఎందుకంటే దట్ హ్యాపెన్స్ టు మోస్ట్ మూవీస్ ఐ నో బట్ ద హోల్ పాయింట్ ఆఫ్ ద మూవీ ఈజ్ ఆ మూవీ బాగా వచ్చిందా లేదా అనేది ముందే డిసైడ్ చేస్తారు ఓకే. సో ఆ మూవీ హిట్ ఆ ఫ్లాపా అనేది ఫస్ట్ కాపీ చూడంగానే ఎవరైనా చెప్పగలరు అది ఒక ఎల్కేజీ కుర్రోడా అవనివ్వండి ఒక 10th క్లాస్ కుర్రోడా అవ్వండి ఒక ఓల్డ్ మ్యాన్ అయినా అవనివ్వండి ఇజ్ ఇట్ అ గుడ్ ఫిలిం ఆర్ అ బ్యాడ్ ఫిలిం అనేది చెప్పగలరు. అది హిట్టో ఫ్లాపో ఎవరు తేల్చలేడు కానీ అది మంచి సినిమా బ్యాడ్ సినిమా అనే. సో జనరల్గా ఇప్పుడు ఇలా తీసే చిన్న సినిమాలు కానీ లేదని మీరు చెప్పినట్టు ఆ చిన్న సినిమాలు అన్నీ కూడా 99% అవన్నీ బ్యాడ్ ఫిల్మ్సే ఓకే బికాజ్ దే హ్యావ్ వెరీ అండర్ పవర్ లైక్
ఇన్ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్, డైరెక్టర్లు వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా ఎక్కడో చిన్న చిత్తగా ఇవి చేసేసి ఏదో తీసేద్దాం అని అనుకుని రెడీ అయిపోయి అలాంటి డైరెక్టర్లు కానీ, మోస్ట్లీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డైరెక్టర్స్ ఓన్లీ. ఇట్స్ ఆల్ ఒక మూవీ అంటేనే ఒక డైరెక్టర్ విజన్ అంతే. సో ఇఫ్ ద మూవీ ఈస్ బ్యాడ్ దెన్ ఇట్స్ ఆబ్వియస్లీ ద డైరెక్టర్స్ ఫాల్ట్. ఓకే, ఆర్ ఎల్స్ హీ షుడెంట్ హైర్ దోస్ యాక్టర్స్, హీ షుడెంట్ యునో హైర్ హూఎవర్ ఇట్ ఈస్. సో దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. బట్ ఆ 99% ఆఫ్ ద మూవీస్ ఆర్ బ్యాడ్ ఫిల్మ్స్ కాబట్టి వాళ్ళకి సరైన రిలీజ్ దొరకదు. ఆ 1% ఆఫ్ ద గుడ్ ఫిల్మ్స్ విల్ డెఫినెట్లీ ఎవరో ఒకళ్ళు పెద్ద డిస్ట్రిబ్యూటర్ కానీ, లేదంటే ఎవరో ఒకళ్ళు, ఇప్పుడు పెద్ద డిస్ట్రిబ్యూటరే అవసరం లే, కాకపోతే ఎక్కువ డబ్బులు కావాలి రిలీజ్కి. సో ఆ ఎక్కువ డబ్బులు పెట్టేది ఎవరు అనేది డిసైడ్ అవ్వాలి. బట్ అది గుడ్ ఫిల్మ్ అయితే పక్కాగా 200% చాలామంది ముందుకు వస్తారు. వెదర్ అది చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్లు అవనివ్వండి, పెద్ద డిస్ట్రిబ్యూటర్ అవనివ్వండి, దిల్ రాజు గారు అవనివ్వండి, లేదంటే మా ఫిల్మ్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అవనివ్వండి, ఎవరైనా వాళ్ళు ముందుకు వస్తారు పక్కాగా. ఓకే, అంటే ఇప్పుడు థియేటర్స్ అన్ని కూడా పెద్దవాళ్ళ చేతుల్లోనే ఉంటున్నాయి, మనీ ఉంటే తప్ప సినిమా రిలీజ్ చేయలేకపోతున్నారు. అవును, కానీ మనీ ఉండాలి కదా రిలీజ్కి. పక్కాగా మనీ లేకపోతే ఎలా రిలీజ్ అవుద్ది? అంటే ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టు మేక్ అ మూవీ యు నీడ్ మనీ. Obviously. Yeah. But what everyone is not understanding is, you actually don't need money to make a movie. Zero budget lo kuda mana cinema teyachu. But you need money to release a movie. Okay, so if oka producer degara na personal ga strategy, what I would have done if I had 1 crore in my hand, usually ga evar degaraina 1 crore unte velli oka vere vaalla degara akkadakkado 10 lakhs appu chese 1.5 crore testaru. 1 crore తో తీద్దాం, 50 lakhs రిలీజ్ చేద్దాం అనుకుంటారు, స్టార్ట్ చేస్తారు మూవీని. అలా బడ్జెట్ పెరిగి ఆ 1.5 అయిపోతాయి. ఇంకా అడిషనల్గా అక్కడక్కడ అప్పులు చేస్తారు, మొత్తాన్ని ఫస్ట్ కాపీ తెస్తారు, ఇంకా అప్పులన్నీ తీసుకోవడానికి సోర్స్లన్నీ అయిపోతాయి, చేతులు ఎత్తేస్తారు, దే వోంట్ హ్యావ్ మనీ ఫర్ రిలీజ్. సో సపోజ్ 1 crore ఉంది, 1 crore మాత్రమే ఉందనుకోండి, ప్రాక్టికల్గా ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలంటే 10 lakhs మీరు సినిమా తీయాలి. వెదర్ ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ అ షార్ట్ ఫిల్మ్ ఆర్ వెదర్ ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ లాంగ్ వెబ్ సిరీస్ లాగానే ఉండే సినిమా, మేబీ ఇట్ మైట్ బి. అండ్ 90 lakhs మీరు సినిమాకి రిలీజ్కి ఖర్చు పెట్టాలి, ఓన్లీ దెన్ యువర్ మూవీస్ గోన్ గెట్ రిలీజ్డ్, ఆర్ ఎల్స్ యూ వోంట్ హ్యావ్ ఎనీ ఛాన్స్. ఎందుకే చెప్పలేదు అంటే ఇవన్నీ పెద్దవాళ్ళ చేతిలోనే ఉంటాయి థియేటర్స్ అనేది, కరెక్టనా కాదనా? అంటే 200% ఆల్ చేతుల్లో ఉన్నాయి, కానీ అన్ని థియేటర్లు ఏం లేవు. ఇప్పుడు సురేష్ గారి దగ్గర హార్డ్లీ ఒక 120 థియేటర్స్, అదేవిధంగా దిల్రాజ్ గారి దగ్గర కూడా ఒక 100 అలాగా. సో వాళ్ళందరి చేతిలో ఒక మహాయుద్ధం 300-400 థియేటర్స్ ఉంటాయి. బట్ వాట్ అబౌట్ ద రెస్ట్? దెర్ ఆర్ స్టిల్ 2000 మోర్ థియేటర్స్, అవన్నీ ఓపెన్ థియేటర్స్. అండ్ వీళ్ళు కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయన్న ఏదో సినిమా ఆడితేనే కదా వాళ్ళు రెంట్లు కానీ లేకపోతే వాళ్ళు పాప్కార్న్ అన్నా కొనడానికి వస్తారు జనాలు. సో దే నీడ్ గుడ్ ఫిల్మ్స్, ఆల్ థియేటర్స్ నీడ్ గుడ్ ఫిల్మ్స్. సో ఎవరైతే ఓనర్స్లో వాళ్ళకి మంచి సినిమాలు కావాలి, కానీ మంచి సినిమాలు తీయకపోతే ఇంకా వాళ్ళు ఏం చేయగలరు? చెత్త సినిమాలకి ఇచ్చుకొని ఈవెన్ పాప్కార్న్ డబ్బులు కూడా రాకపోతే ఇంకేం చేయలేరు కదా. ఓకే, సో మరి ఈ సీరియస్ మూడ్ నుంచి ఫస్ట్ ఇప్పుడు ఒక చిన్న ప్రాంక్ ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఓకే ఓకే, అంటే మీరు సీరియస్ క్వశ్చన్ అడిగారు, సో ఇట్ షుడ్ బి ఇన్ఫర్మేటివ్ ఆల్సో, రైట్? యా ఆబ్వియస్లీ. అండ్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి, అది నిజమా? అంటే ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు నన్ను, నీ ఫస్ట్ మూవీ ఎలా దిల్ రాజు చేశారు, మన రోజులు మారే ఇప్పుడు గీతా వరల్డ్ ఎలా చేస్తున్నారు ఇది అని. అంటే దట్ ఈస్ అ సింపుల్ స్ట్రాటజీ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్. If you make a good content based film, they will definitely take it up. I can go and show it happily to anyone. Adi. Yeah, back okay. To your prank. Yeah, prank. Adi. Prank. So, mari mee ugurlo ippudu prank ever play chestaru? Depends on the prank. Yeah. Yeah. Okay, so producer garu call cheyali. So, aa call chesthe evaru chestaru chepte information nenu cheptanu. Nenu chesthe edo full work related edo publicity ide adi ani anukuntaru. Okay. Kashish, will you do the prank? He's already so busy with work. No, but someone has to do. You okay, do. Fine, Ramya only. Okay. Okay, so Ramya gar call chesi serious ga meer na kanyam chesaru cinema lo, nen inka ee cinema promotions em cheyanu nenu. Is cheyanu asla nen rep press meet petti andriki cheppestanu. నేను ఈ ప్రమోషన్స్ చేయట్లేదు, ఈ సినిమాలో నన్ను మోసం చేశారు, హీ చీటెడ్ మీ అలౌట్ అని సీరియస్గా చెప్పాలి. అయ్యో ఓకే, ఆయన అంత బాగా చూసుకుంటారు అలా సీరియస్గా చెప్పాలి. ఆఫ్టర్ దట్ ఇంటర్వ్యూ అయిపోయాక ఆబ్వియస్లీ ఇట్స్ జస్ట్ ప్రాంక్ అని చెప్పాలి. చూపిద్దాం ఏమంటే వీడియో.
సార్ మీరు ఫేమస్ అయిపోయారు, పెద్ద వైరల్ అయిపోయారు, మీ గురించి కాంట్రోవర్సీ, అలా లేదు మళ్ళా వదిలేము అని. సో ప్రాంక్ స్టార్ట్. హలో హలో సార్, సార్ ఐ రియల్లీ వాంట్ టు టాక్ టు యూ రిగార్డింగ్ సంథింగ్. సార్ 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 ఐమ్ నాట్ హలో సార్ ఐమ్ నాట్ గెటింగ్ ఇనఫ్ ఇంపార్టెంట్ లైక్ కషిష్ సార్. వై ఆర్ యూ క్రైయింగ్? Sir, I really feel bad, sir. Why? Why are you crying suddenly? What happened? Sir, someone... What has happened? Sir, they pushed me, like, we want only Kashyap, not you. What? Sir, stop crying. You tell me what has happened. Sir... Sir, I went for an interview. They are like, we don't want you. We want only Kashish. And Chetan also did the same thing, sir. Who sir, I don't know, sir. Some interviewer. No, but TV people or working people? Are they people, right? Hello, sir. 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 Yeah, sir, interview is going on and everyone are... I mean, this is a prank. It's a prank, Manu, sir. They asked me to call you and prank like this, sir. I'm really sorry, sir. You are the best. Sir, you are the best producer. Thank you so much, sir. Fine, fine. Thank you, sir. So sweet of all of you. Thank you. Thank you, sir. Thank you so much. Thank you. Yeah, yeah, thank you. Yeah. But still, actually, nice of him, you know, he actually responded in a very good way. Yeah. అని ఇంకా నేను అనుకున్నాను సార్ నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి అని ఇంకా తను రైజ్ అవుతుందేమో అనుకున్నాను. I really want to tell something, but then he's very sweet. I can't. Sir is like, he always pampered, so I can never like elli potanu and all. I can never say to anyone. Droham cheyalevu antam. Droham cheyalevu. Kani meer nanta kante ekko prank pull chesthe I feel bad. Prank aina gaani anta anta pamper chesina vallani. Okay. So mari ippudu mani back to first rank Raju. So mari అంటే ఫస్ట్ ర్యాంక్ అనేది జనరల్గా చాలామంది ఇప్పుడు ఈ జనరేషన్లో అందరూ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని పరుగులు పెడుతూ ఉంటారు. సో మరి అంటే వాళ్ళకి మీరు పర్సనల్గా ఏం చెప్తారు, అంటే ఫస్ట్ ర్యాంక్ వెనక పరిగెత్తద్దు అని చెప్తున్నారా, లేకపోతే ఏమైనా నేర్చుకోమని చెప్తున్నారు, దీని ద్వారా అసలు మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అంటే లైక్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవద్దని చెప్పట్లే, అంటే బాగా చదువుకోవట్లేదని చెప్పట్లే, బట్ ఫస్ట్ ర్యాంకే తెచ్చుకోవద్దని చెప్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి ఇంకా ఏది కూడా, ఏ జనరల్ నాలెడ్జ్, ఏ వేరే అవుట్ సైడ్ ద బుక్ ఏది చదివినా ఫస్ట్ ర్యాంక్ రాదు. ఎందుకంటే ఇంకోటి అంతకన్నా బెటర్గా చదివి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు. సో ఆ టాపర్ అనేవాడుకి బుక్స్ ఇవన్నీ తప్ప ఇంకేది ప్రపంచం తెలియదు. సో మేమేం చెప్తున్నానంటే చదువుకోండి, కానీ మొత్తం అంతా హోలిస్టిక్గా డెవలప్ చేసుకొని అన్నీ చదువుకోండి. అది లైఫ్ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ బుక్స్ ఎవ్రీథింగ్. ఓకే, సో మరి ఇప్పుడు చేతన్ గారి గురించి ఒక టూ వర్డ్స్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇన్ టూ లైన్స్ అబౌట్ చేతన్. యా, టూ లైన్స్. వెరీ వెరీ హంబుల్ పర్సన్. ఓకే. యా, వెరీ స్వీట్ అండ్ వెరీ పంక్చువల్. దట్స్ వన్ క్వాలిటీ. ఓకే. సో ఇఫ్ నెగటివ్ చెప్పాలి అంటే, నెగటివ్, హి ట్రబుల్స్ us a lot. కీప్ ఫైన్ లైక్ ఆల్ ద టైం. హీరోయిన్ ట్రబుల్ చేస్తున్నా చేతన్. నాట్ నాట్ సో మచ్ టు మీ బట్ అదర్ పీపుల్. యా, అవును, హీరోయిన్ గివింగ్ మీ అలింగ్ టు అదర్ పీపుల్. ఓకే. సో మరి రమ్య గారు, అంటే ఇప్పుడు బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారు మీరు? నేనా? అరుస్తూ ఉంటా. ఎవరి మీద?
అదే కొడతది అందరిని అంతే కొట్టను బట్ ఏడుస్తా యా ఐల్ స్టార్ట్ క్రైయింగ్ బాగా కోపం వస్తే అంతే ఏడుస్తారా కోపం వస్తే యా ఓకే ఐ కాంట్ కంట్రోల్ ఇట్ సో ద ఓన్లీ వే ఐ కెన్ షో మై ఎమోషన్ ఇస్ త్రూ మై టియర్స్ సో అది ఓకే సో మరి మేము ఇప్పుడు సర్ప్రైజ్గా ఈ సినిమాలో ఇప్పుడు అంటే ట్రైలర్లో మేము చూడని ఒక ఎలిమెంట్ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సెకండ్ హాఫ్లో ఒక ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ లుక్ ఉంటుంది అది ట్రైలర్లో మేము సర్ప్రైజ్గా తెలుసుకోవాలనుకుంటే ఒక చిన్న హింట్ ఇచ్చాను అర్థమైతే అర్థం చేసుకో లేకపోతే థియేటర్స్కి వచ్చి సినిమా చూడు అది మీరు చెప్పడానికి నేను వెయిట్ చేస్తున్నా అదే థియేటర్స్కి వచ్చి సినిమా చూడు నువ్వు అడగానే చెప్పేస్తానా అని ఇండైరెక్ట్గా చెప్పాడు డైరెక్ట్ తిట్టలేం కాబట్టి కదా ఎగ్జాక్ట్లీ స్మార్ట్ యాంకర్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ రమ్య గారు అంటే ఈ సినిమాలో వర్క్ చేస్తున్నాను ఈ రోజులు అంటే ఎప్పుడైనా అరే ఎందుకు నేను ఈ సినిమా చేస్తున్నాను వెళ్ళిపోదాం అని ఎప్పుడైనా మీకు అనిపించిందా ఎప్పుడు అనిపించలేదు ఇంకెన్ని ఇప్పుడు లాస్ట్ డే అయినా ఇప్పుడు 14th day 15th day అయినా బా ఇంకా ఇంకో డే ఉంటే బాగుండు ఇంకా ఇది ఒక సీరియల్ లాగా 1 year పాటు షూటింగ్ అయినా నడిస్తే బాగుండు అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి అంత లైవ్లీనెస్ అంత హ్యాపీనెస్ ప్రతి ఒక్కరితో ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ అంతా ఇట్ వాజ్ అమేజింగ్ అదే ఒక్కసారి కూడా అనిపించలేదు ఒక్కసారి కూడా ఎగ్జామ్ నెక్స్ట్ డే పెట్టుకొని కూడా అనిపించలేదు నాకు సో ఇట్ వాజ్ ఆల్ అమేజింగ్ ఓకే సో మరి ఫస్ట్ ర్యాంక్ రాజు అని పెట్టినప్పుడు మీకు మీరు అడగలేదు డైరెక్టర్ సార్ ఫస్ట్ ర్యాంక్ రాణి అని నా పేరు పెట్టచ్చు కదా అడగటం రాలేదు రాలేదు ఓకే సో మరి కాశీష్ గారు సో మీ క్యారెక్టర్ గురించి చెప్పాలి ఈ సినిమాలో అంటే ఏం చెప్తారు మై క్యారెక్టర్ మై క్యారెక్టర్ ఇస్ యు కెన్ సే very bubbly apart from that she's a little dominating she follows the guy and you know she wants to see that how can he be so innocent like okay. how she surprises nobody so innocent in this world how can he be so innocent so I think I am very very chirpy very lively and plus I've got great scenes you know there are comedy scenes that I've got romantic scenes and emotional scenes as well so I think it's a package that I've got in one film at the very beginning of my career ఓకే సో దట్స్ ఫైన్ యాక్చువల్లీ అండ్ చేతన్ గారు అంటే మామూలుగా మనం స్టార్టింగ్ ఒక స్టోరీ విన్నప్పుడు మధ్య మధ్యలో మార్పులు చేర్పులు అన్నీ జరుగుతూ ఉంటాయి అంటే కొన్ని కొన్ని డైలాగ్స్ మార్చడం సీన్స్ మార్చడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో ఎట్ ద ఎండ్కి వచ్చేసరికి అంటే సినిమా మొత్తం చూసాక మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించిందా లేకపోతే ఇంకొంచెం ఇక్కడ మారితే బాగుండని ఎక్కడైనా అనిపించింది నో యాక్చువల్గా ఫస్ట్ టైం చూసినప్పుడే ఐ రియలీ లవ్డ్ ఇట్ బట్ కొందరు ఏంటంటే కొన్ని ఇంకా ఫాస్ట్ చేయాలి అని చెప్పి అంటే ఎడిటర్ వాంటెడ్ టు ట్రిమ్ ఇట్ లిటిల్ మోర్ సో దెన్ దే ట్రిమ్డ్ ఇట్ ఆఫ్ ఇంకా నాకు యాక్చువల్గా ఆ వేరే సీన్లు అంటే డిలీటెడ్ సీన్స్ అన్నీ ఉంటే బాగున్నాను అనిపిస్తుంది సో ఐ రియలీ లవ్డ్ ఎస్పెషలీ రాజు సీన్లు కూడా చాలా కామెడీ ఉండేది ఇంకా ఇప్పుడున్న మూవీలో కన్నా చాలా ఎక్కువ కామెడీ ఉంది సో అవన్నీ హోప్ఫుల్లీ నెమ్మదిగా డిలీటెడ్ సీన్స్లోని అండ్ ఇనీషియల్గా స్టార్టింగ్లో కూడా ఇలా క్లిప్స్ లాగా మనం వదిలేస్తాం అనమాట సిన్స్ ఆల్ దోస్ ఫనీ సీన్స్ అంటే దే ఆర్ జస్ట్ ఎక్స్ట్రీమ్లీ హిలేరియస్ సీన్స్ అబౌట్ రాజు కాబట్టి స్టోరీకి అంత అవసరం లేదు కాబట్టి అవి ఇంకా సెపరేట్గా పెట్టేశారనమాట సో వీల్ హోప్ఫుల్లీ బీ లైక్ రిలీజింగ్ ఆల్ దోస్ యాజ్ వెల్ ఓకే సో ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ రాజులో ఉన్న ఇన్నోసెంట్ ఇన్నోసెన్స్ ఒకసారి చూడాలనుకుంటున్నాం అంటే లైక్ వన్ డైలాగ్ ఆర్ ఎనీథింగ్ ఆ ఇన్నోసెన్స్ ఆ ఫేస్లో మాకు కనిపించాలి ఎనీ డైలాగ్ ఓకే వాటర్ గో స్ట్రేట్ టేక్ 360 degrees సర్కిల్ యుల్ గెట్ అ సర్కంఫరెన్స్ బైసెక్ దాట్ అండ్ దెన్ యుల్ గెట్ అ స్ట్రేట్ లైన్ అండ్ దెన్ అ పర్పెండిక్యులర్ అండ్ షీ స్టాప్స్ మీ ఆఫ్టర్ దట్ ఓకే బట్ నిజంగా అంటే స్పెక్టికల్స్ పెట్టుకొని ఎవరైతే ఎక్కువ చదువుతూ ఉంటారో సో ఆబ్వియస్లీ వాళ్ళని రిప్రజెంట్ చేసినట్టుంది సో నిజంగా ఇలానే ఉంటారేమో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుని అంటే అఫ్ కోర్స్ దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ మనం ఒక ఫస్ట్ ర్యాంకర్ తాలూకు బయోపిక్ తీసాం బేసిక్గా చెప్పాలంటే అది ఇట్స్ అ బయోపిక్ ఆన్ ఫస్ట్ ర్యాంకర్స్ ఓకే సో మరి నార్మల్గా ఇప్పుడు ప్రమోషన్స్ అంటే ఏంటంటే ఏదైనా చాలా మంది డిఫరెంట్గా చేస్తుంటారు కొంతమంది సిక్స్ ప్యాక్స్ని ప్రజెంట్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది లిప్ లాక్స్ పెట్టేవాళ్ళు ఉంటారు సో అలా ట్రెండ్ నడుస్తున్నప్పుడు మరి ఈ జోనర్లో సినిమా తీస్తే ఎలా వస్తుందో అని భయం అనేది మీకు అనిపించలేదా అంటే బేసిక్గా ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయితే మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఒక 30 సినిమాలు వరుసనే వచ్చేస్తాయి అలాగే అప్పట్లో మా మారుతి సార్ ఈ రోజుల్లో తీశారు
ఈ రోజుల్లో తర్వాత అండ్ సునీల్ కుమార్ రెడ్డి గారు రొమాంటిక్ రంగా తీశారు. ఈ రెండు సినిమాలు హిట్. ఆ తర్వాత వరుసనే ఇంకా అసలు వస్తూనే ఉన్నాయి. 3G లవ్ అని, 4G లవ్ అని, లవ్ సైకిల్ అని. ఒకడైతే అహంగా రెండు సినిమాలు రీమిక్స్ కొట్టి ఈ రోజుల్లో రొమాంటిక్ క్రైమ్ కథ అని దించాడు. ఓకే, సో ఆ ఫస్ట్ రెండే హిట్ అవుతాయి ఇప్పుడు. అంటే ఫస్ట్ది సూపర్ హిట్ అవుద్ది, సెకండ్ది ఓకే దీనిలాగా ఉందిరా అని చెప్పి మళ్ళీ హిట్ అవుద్ది. ఓకే, ఆ తర్వాత వచ్చిన 30 సినిమాలు ఫ్లాప్. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు అర్జున్ రెడ్డి అలెక్సాండర్ ట్రెండ్ మీరు చెప్పినట్టు నడుస్తున్నది. సో ఫస్ట్ అర్జున్ రెడ్డి హిట్ అయింది, దానిలా కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయా అని చెప్పి అలెక్సాండర్ ఆ మాత్రం హిట్ అయింది. అండ్ దాని వెనకాల ఒక అంటే అవి పోయినాయి కాబట్టి వాళ్ళ పేర్లు చెప్ప అంటే నాకు గుర్తులేవు సరిగ్గా, బట్ ఒక ఈజీగా ఒక 20-30 మూవీస్ అలా వరుసనే వస్తున్నాయి మన ముద్దుల పోస్టర్లతో అనేవి చెప్పి అలాగే సేమ్ అలాంటి స్టైల్లో ఉన్నాయి. సో మళ్ళీ అది ఇంకా రిజెక్ట్ చేస్తారు ఆడియన్స్. ఆడియన్స్ ఆర్ నాట్ ఫూల్స్. ఇప్పుడు పెట్టిన బిర్యానీ రోజు పెడతారంటే బిర్యానీ మీద విరక్తి వస్తుంది బేసిక్గా. సో అందుకే ఒక కొత్త డిఫరెంట్ స్ట్రాటజీతో వచ్చాం. సో ఒక డిఫరెంట్ స్టైల్లో ఒక డిఫరెంట్ ప్యాటర్న్తో వచ్చాం. మేబీ హోప్ఫుల్లీ ఇది హిట్ అయితే మా వెనకాల 30 రెడీ అవుతాయేమో ఈ స్టైల్లో. అంటే ఫస్ట్ ర్యాంక్ రాజు అని కాదు, బట్ ఇలాగ లైఫ్లో టిపికల్ క్యారెక్టర్స్ గురించి మేబీ క్యారెక్టర్ ఓరియంటెడ్ మూవీస్ మైట్ స్టార్ట్అప్. ఓకే, సో మరి ఈ 21st మరి మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి మరి ఆడియన్స్కి సింపుల్గా ఏం చెప్తారు, థియేటర్స్కి వెళ్ళి మీరు అసలు చూడండి? బేసిక్గా ఆడియన్స్ అందరికీ ఒక ఫస్ట్ ర్యాంకర్స్కి నేను ఏం చెప్పదలుచుకోవట్లేదు, బట్ అంటే వాళ్ళకే చాలా ఇంపార్టెంట్ ఈ మూవీ. కానీ ఎలాగో నేను చెప్పినా వాళ్ళు వినరు, ఎందుకంటే ఇంటర్వ్యూ కూడా మోస్ట్లీ వాళ్ళు చూడకపోవచ్చు. సో వాళ్ళకేం చెప్పను, బట్ లాస్ట్ ర్యాంకర్స్ అండ్ యునో లాస్ట్ బెంచర్స్ బ్యాక్ బెంచర్స్కి మాత్రం ఈ సినిమా చాలా రోజుల తర్వాత మీకు ఒక ఆయుధం. ఓకే, సో ఆయుధం అని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటి వరకు మీరు మీ స్కూల్లో కానీ లేకపోతే మీ పేరెంట్స్ దగ్గర కానీ అందరూ ఒరే లాస్ట్ వస్తున్నావు, లాస్ట్ వస్తున్నావు, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు చెవంటే ఏది అది అది అని తిట్టుతారు కదా. సో ఈ మూవీ ఒకసారి వెళ్ళి ఎవరైతే మిమ్మల్ని అందరు తిట్టారో వాళ్ళకి వెళ్ళి చూపించండి, ఇది పక్కాగా నాన్న నన్ను ఇలా చదివిస్తే లేకపోతే టీచర్ ఇలా చదివిస్తే నేను ఇలాగ అయిపోతాను, ఇలా తయారైపోతాను, నాకు ఇలాగ జాబ్ రాదు, నాకేమి నాకు ప్రకాశ్రాజ్ లాంటి వాళ్ళు ఒకళ్ళు వచ్చి నీలాంటి ఫ్రంట్ బెంచర్కి నాలాంటి బ్యాక్ బెంచర్కి జాబ్ ఇవ్వాలని చెప్పి ఆవిడ జాబ్ కూడా ఇవ్వడు అని చెప్పడానికి ఒక ఆయుధం ఇది దొరికింది. సో నేను మిమ్మల్ని ఎంత ప్లీడ్ చేసినా మీరు రాదు సినిమాకి, అది నాకు బాగా తెలుసు. బట్ ఇది మీకు ఒక ఆయుధం కాబట్టి మీరే దీనికి బ్రాండ్ అంబాసిడర్ లాగా మీరే దీన్ని సపోర్ట్ చేసి మీరు దీన్ని వెళ్ళి అందరికీ చూపించుకోవాలి అది. సో ప్రాబ్లీ హోప్ఫుల్లీ వాట్ ఐఎమ్ హోపింగ్ ఫర్ ఇస్ మార్నింగ్ షో మ్యాట్నీలో క్లాసులు బంక్ కొట్టి వచ్చిన వాళ్ళు అందరూ మళ్ళీ ఫస్ట్ షో సెకండ్ షోకి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తెచ్చి చూపిస్తారు. ఓకే సార్, డెఫినెట్లీ మరి ఈ ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమా మంచి హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థాంక్యూ. ప్లీజ్ వాచ్ ఫస్ట్ ర్యాంక్ రాజు ఆన్ జూన్ 21st. హాయ్ ఎవ్రీవన్, దిస్ చేతన్ మదినని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గాసిప్ అడ్డా. థాంక్యూ. హాయ్, ఐమ్ కశిష్ ఫోరా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గాసిప్ అడ్డా. హాయ్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి అండ్ యు ఆర్ వాచింగ్ గాసిప్ అడ్డా.